ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ ఆడే విధానం చూసే విధానం రెండు పూర్తిగా మారిపోయాయి వన్డేలకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయి టీ ట్వంటీలకు విపరీతమైన క్రేజ్ రాగా దేశం తరపున ఆడడం కంటే ఫ్రాంచైజీలకు ఆడడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు మన క్రికెటర్స్ ఐపీఎల్ కు తోడుగా పదుల సంఖ్యలో టీ ట్వంటీ లీగ్లు పుట్టుకొచ్చాయి ఓవైపు సౌత్ ఆఫ్రికా ట్వంటీ లీగ్ జరుగుతుంటే మరోవైపు ఇంటర్నేషనల్ లీగ్ ట్వంటీ సందడి కూడా మొదలైపోయింది మరోవైపు బిగ్ బ్యాష్ లీగ్ కూడా జరుగుతోంది ఒకేసారి మూడు టీ ట్వంటీ లీగ్స్ జరుగుతూ ఉండడంతో క్రికెటర్స్ బిజీ బిజీగా గడిపిస్తున్నారు ఈ విషయంపై వసీం అక్రమ్ మాట్లాడుతూ నాలుగు ఓవర్లు వేయడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తుంటే దేశవాళీ క్రికెట్ లో ఆడడానికి ఎవరు ప్రాధాన్యం ఇవ్వరు అయితే ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు దేశవాళి టోర్నీస్ లో ఆడితేనే ఆటలో రాటు తేలే అవకాశం దొరుకుతుంది నసీం షా హారిస్ రఫ్ వసీం జూనియర్ ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలి పాక్ సూపర్ లీగ్లో ఆడడం ఎంత ముఖ్యమో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నారు అలాగే పాక్ లో ఆడడానికి వేరే క్రికెటర్లు భయపడుతున్నారు ఇండియా గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ పాక్కి ఫారెన్ కోచ్లు ఎందుకు రావడం లేదు ఎందుకంటే పాకిస్తాన్తో పాక్ లో పని చేయాలంటే ఫారెన్ కోచ్లు భయపడుతున్నారు అందుకే పాక్ క్రికెట్ బోర్డు ఎంత ఇచ్చినా మనతో కలిసి పనిచేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అదే కాకుండా అంతా ఇంత అని చెప్పుకోవడం తప్ప మన పర్ఫార్మెన్స్ గ్రాఫ్ చూస్తే ఎలా దిగజారుతున్నామో అర్థమవుతుంది అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్